ఇక డిటైల్స్ చూస్తే దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొంటున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. నగరంలోని సర్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 24 25 26 మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు 18 అంశాల్లో జరుగుతుందన్నారు. వాటిలో 10 అంశాల్లో ఆంధ్రప్రదేశ్ పాల్గొంటుంది అని చెప్పారు. వ్యాపార అధునాతన సాంకేతిక అంశాల్లో పాల్గొంటామని 2800 మందికి పైగా ప్రముఖులు ఈ దావోస్ సదస్సులో పాల్గొంటున్నారని మంత్రి తెలిపారు. చంద్రబాబు తన వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి దావోస్ పర్యటనలు వాడుకున్నారని విమర్శించారు. ఎంఎస్ఎంఈల ద్వారా ఆల్మోస్ట్ 7500 కోట్ల రూపాయలు మనకు ఉన్నటువంటి 2019 నుంచి 22 వరకు 7500 కోట్ల రూపాయలతో ఎంఎస్ఎంఈస్ అనేటువంటి వచ్చే 176,000 మంది వరకు ఉద్యోగ అవకాశాలు అనేటువంటి కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మెగా ఇండస్ట్రీస్ అనేటువంటివి, మెగా అండ్ లార్జ్ ఇండస్ట్రీస్ అనేటువంటివి అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఇప్పుడు హెచ్పిసిఎల్ ఇటువంటి సెంట్రల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ వీటిని కలిపి దాదాపు 36,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అనేటువంటివి, దాదాపు 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి వచ్చాయనేటువంటిది నా మా డిపార్ట్మెంటల్ రికార్డ్ మీకు చెప్పాలనేటువంటి విషయాన్ని వాటిని కూడా మీకు ప్రజెంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఒకటికి ఆలోచించాలి, 2019 నుంచి 22 ఈ మూడు సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఏ రకంగా ఇండస్ట్రీస్ ఆగిపోయినాయో, ఏ రకంగా కోవిడ్ వల్ల ఇబ్బందులు పడ్డారో, ఏ రకంగా ఇండస్ట్రీస్ నష్టం జరిగిందో, ఏ రకంగా ఐటీ ఒక పక్క లేదా ఇండస్ట్రియల్ సెక్టర్ ఒక పక్క ఇబ్బందులు పడ్డాయి అనేటువంటిది అన్నీ చూసాం. కానీ వీటన్నిటి మధ్య ఎంఎస్ఎంఈస్ని బాగా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశం ముఖ్యమంత్రి గారి ఉంది. ఎంఎస్ఎంఈస్ గురించి కూడా రేపు దావోస్లో షోకేస్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. డెఫినెట్గా ఏది చేసినా సరే నలుగురికి ఇక్కడ ఉపాధి కల్పించాలనేటువంటి ధ్యేయంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ రకంగా రానటువంటి కాలంలో కూడా మరింత మందికి అవకాశాలు కల్పించేటువంటి విధంగా, మరింత ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చేటువంటి విధంగా పనిచేయబోతా ఉన్నాం. 100% 100% బీచ్ ఐటీ అనేటువంటి దాన్ని ఏదైతే ట్యాగ్ లైన్ తీసుకొని వచ్చామో, అంటే ఒక ప్రమోట్ చేసేటువంటి ఒక స్లోగన్ ఏదైతే తీసుకొచ్చామో, విశాఖపట్నంకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ని మనం షోకేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పనిచేసేటువంటి వాతావరణం, ఈరోజు చాలా ప్రపంచ స్థాయిలో ఐటీకి చాలా ప్రధానమైనటువంటి నగరాలు ఉన్నాయి. సో అందులో విశాఖపట్నాన్ని కూడా మనం ప్రమోట్ చేసుకునేటువంటి దానికి ఏదో ఒక ప్రత్యేకతని మనం ప్రపంచ స్థాయిలో చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విశాఖపట్నం ఉంది ఐటీకి రండి అని అంటే ఏంటి విశాఖపట్నం అనేటువంటిది వారు కూడా అడిగేటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అడ్వాంటేజ్ ఉంది, ఎకో సిస్టమ్ ఏంటి క్రియేట్ చేశారు, ఎకో సిస్టమ్ ఎక్కడ ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేటువంటిది అన్నప్పుడు ఏదో ఒక అడ్వాంటేజ్, అట్లీస్ట్ క్లైమాటిక్ కండిషన్స్ లేదా సీనిక్ బ్యూటీ అన్నా లేదా పనిచేసేటువంటి వారికి ఈరోజు ఒక చాలా ఒత్తిడితో పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఐటీలో. ఆల్మోస్ట్ 12-14 అవర్స్ పనిచేయాల్సినటువంటి అవసరం. అలా ఒక పక్క సముద్రం వైపు చూస్తే కష్టం అంతా మర్చిపోతాం విశాఖపట్నంలో ఉంటే. సో ఆ రకమైనటువంటి ఒక ప్రమోషన్ అనేటువంటిది మన రాష్ట్రానికి, ఈ ప్రధానమైనటువంటి నగరం విశాఖపట్నం కాబట్టి ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల విశాఖపట్నానికి